హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శాంసంగ్ ఈ రోజు లాంచ్ చేసిన గ్యాలక్సీ ఎఫ్ సిక్స్టీ టూ మీకు ఈ వీడియోలో అన్బాక్స్ చేసి చూపిస్తాను బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు బాక్స్కి సైడ్లో గ్యాలక్సీ అని రాసేసి ఎప్పుడు వచ్చేలాగే రెగ్యులర్ వైట్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది పైన వేరే డీటెయిల్స్ కూడా చూపించేస్తాను ఇది నాకు రివ్యూ కోసం వచ్చింది లేజర్ బ్లూ కలర్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఇందులో సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ కూడా అవైలబుల్ ఉంది బ్లూ గ్రీన్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంఆర్పీ థర్టీ వన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ అని రాసుంది అంటే ఇది నాకు వచ్చినప్పుడు ఎంబార్గోలో ఉండింది కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ తెలియదు నాకు తెలియగానే లింక్ అప్డేట్ చేసేస్తాను ఇది అరౌండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉండొచ్చని నేను గెస్ట్ చేస్తున్నాను ఇంకో వేరియంట్ సిక్స్ జీబీది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు అనుకుంటున్నాను బాక్స్ ఓపెన్ చేయగానే మీకు అడాప్టర్ కేబుల్ ఇంకా ఫోన్ నీట్గా అట్లా ప్యాక్ చేసి వచ్చినాయి ఇది పై ప్యాకెట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా దాని బ్యాక్ సైడ్ ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది ఇది కూడా ఒకసారి చూపించేస్తాను దీంతో మీకు ఫ్రీ కేసు సాఫ్ట్ కేసు లాంటిది ఏం రాలేదు యాక్చువల్గా ఇవ్వాల్సింది ఎందుకంటే ఇంత కాస్ట్ తీసుకున్నప్పుడు ఒక కేస్ ఇస్తే ప్రొవైడ్ చేస్తే బాగుండేది సో ఫోన్ సేఫ్గా ఉండేది కదా ఇంకా మీకు దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ అడాప్టర్ చూడొచ్చు కంప్లీట్ వైట్ కలర్ బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ చూడొచ్చు ఇందులో మీకు టైప్ సి టు టైప్ సి కేబుల్ వచ్చింది వైట్ కలర్ది ఇంకా మీకు ఫోన్ చాలా అంటే పట్టుకుంటే మంచి హెవీగానే ఉంది టూ నాట్ త్రీ గ్రామ్స్ వెయిట్ ఉంది పైన స్టిక్కర్ తీసేసి మీకు డీటెయిల్గా మొబైల్ అంతా చూపించేస్తాను బాగుంది ఫీల్ అది బాగుంది ఇది డిస్ప్లే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ మీకు సూపర్ ఆమెలేడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ నాచ్ డిస్ప్లే ఇది మీకు ఇక్కడ దాని అంటే చేతిలో ఫీల్ అది ప్రీమియంగానే ఉంది ఇక్కడ డిస్ప్లే సైజ్ అది చూడొచ్చు మీరు పంచోల్ కెమెరా ఇక్కడ పైన చూడొచ్చు స్పీకర్ గ్రిల్ కూడా చూడవచ్చు ఇంకా అది బెజల్స్ అంటే ఆన్ చేసే వరకు మనకు కనపడదు నేను ఆన్ చేసి కూడా తర్వాత డీటెయిల్గా చూపించేస్తాను సైడ్లో ఫినిషింగ్ బ్యాక్ సైడ్ అది మొత్తం పాలికార్బనేట్ బ్యాక్ కదా బాగానే ఉంది అది ఇంకా ఇటు సైడ్కి మీరు దాని ఫింగర్ ప్రింట్ సెన్సర్ అది చూడొచ్చు ఇది నైన్ పాయింట్ త్రీ థిక్నెస్ ఉంది పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇంకా బిగ్స్ బీ కూడా మీరు అందులోనే ఆప్షన్ పెట్టుకోవచ్చు వాల్యూమ్ రాకర్ కూడా చూడొచ్చు ఇక్కడ పైన సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ ఉంది ఇక్కడ మీకు సిమ్ ట్రే ఉంది ఇంకా మీకు ఫినిషింగ్ అదైతే అంటే కంప్లీట్ గ్రేడేషన్ కలర్ ఉంది కింది నుంచి సిల్వర్ నుంచి బ్లూ వరకు ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ చూడొచ్చు టైప్ సి పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ ఇంకా స్పీకర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు ఇదంతా లైన్స్ లైన్స్ లాగా ప్యాటర్న్ ఉంది కానీ మీకు గ్లాసీ ఫినిష్ ఉంది కింద శాంసంగ్ బ్రాండింగ్ ఉంది అంటే ఫింగర్ ప్రింట్స్ పడేలాగానే ఉంది చాలా అంటే చాలా గ్లాస్ ఫినిష్ ఉంది ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు దాన్ని ఫోర్ కెమెరాస్ ఉన్నాయి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇప్పుడు ఆన్ చేసి కూడా మీకు చూపించేస్తాను డిస్ప్లే అంటే ఇంకా నేను కంప్లీట్ ఇది సెటప్ చేస్తాను అంటే నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసేసి మొత్తం సెటప్ చేసి డీటెయిల్గా ఇప్పుడు అంటే కొన్ని గంటలు అట్లా యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు నేను ఇది ఎఫ్ సిక్స్టీ టూ కంప్లీట్ సెటప్ చేసేసి నా ఫింగర్ ప్రింట్ అదంతా వేసేసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే బాగుంది కొంచెం ఫోన్ ఇట్లా అంటే చేతిలో పట్టుకుంటే కొంచెం హెవీగానే అనిపిస్తుంది ఇక్కడ దాని క్వాడ్ కెమెరా సెటప్ చూస్తున్నారు కదా కొంచెమే బంప్ ఉంది పెద్దగా అంత ఏం లేదు కానీ చాలా గ్లాసీ ఫినిష్ ఉంది మీరు చేత్తో పెడితే ఫింగర్ ప్రింట్స్ పడుతూ ఉంటాయి తుడుస్తూ ఉండాల్సి వస్తుంది ఆ వెయిట్ టూ నాట్ త్రీ గ్రామ్స్ ఉండేసి నైన్ పాయింట్ త్రీ ఎంఎం థిక్నెస్ ఉంది కదా కొంచెం హెవీ అనిపిస్తుంది ఫింగర్ ప్రింట్ పర్ఫార్మెన్స్ ఇంకా దాని రెస్పాన్స్ చూస్తున్నారు కదా ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది అన్ని అటెంప్ట్స్ ఓకే ఉన్నాయి ఇంకా మీకు డిస్ప్లే బెజిల్స్ కూడా ఒకసారి చూపించేస్తాను చాలా అంటే మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ దాని ఇన్ఫినిటీ ఓనాచ్ డిస్ప్లే చూడొచ్చు బెజల్స్ కూడా చాలా ఉన్నాయి స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు ఇంకా పర్ఫార్మెన్స్ అంటే నేను యూజ్ చేశాను కదా టూ త్రీ అవర్స్ అట్లా చాలా స్మూత్ అనిపించింది ఎందుకంటే ఇందులో ఫ్లాగ్షిప్ ఎగ్జినోస్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ది సెవెన్ నానోమీటర్ బేస్డ్ సీపీ ఉంది ఇందులో అంటే నోట్ టెన్ సిరీస్ది ఈక్వాలెంట్ టు స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పొచ్చు అయితే మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ అది కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను ఫ్యూచర్లో రివ్యూ వీడియోలో కంప్లీట్ గేమింగ్ రివ్యూ కూడా పెడతాను ఇది నోటిఫికేషన్ ంగ్స్ ప్యానల్ చూస్తున్నారు కదా యూఐ అది కూడా చాలా స్మూత్ ఉంది ఎక్కడ ఏమి ల్యాగ్ ఏమి లేదు అల్ట్రా స్మూత్ బటరీ స్మూత్ ఉంది అది మెయిన్ ప్రాసెసర్ అది ఇంకా ఇందులో మీకు జీపీ వచ్చేసి బెస్ట్ ఇన్ క్లాస్ జీపీ ఉంది మాలీ జీ సెవెంటీ సిక్స్ ఎంపీ జీపీ ఉంది ఇంకా బ్రైట్నెస్ చూస్తున్నారు కదా సూపర్ ఎమలెడ్ ప్లస్ డిస్ప్లే చాలా అంటే చాలా బ్రైట్ ఉంది మీకు ఫుల్ బ్రైట్ డే లైట్లో కూడా సూపర్ పంచి అంటే ఇమేజ్ ఉంది అందులో అంటే డిస్ప్లే కలర్స్ కానివ్వండి కాంట్రాస్ట్ అది కూడా కాంట్రాస్ట్ టెన్ టెన్ ల్యాక్ ఇస్టు వన్ ఉంది ఇంకా త్రీ నైంటీ త్రీ పీపీఐ రెజల్యూషన్ ఉంది ట్వంటీ ఇస్టు నైన్ టెన్ ఎయిటీ ఇంటూ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఆండ్రాయిడ్ వన్ యూఐ వర్జన్ త్రీ పాయింట్ వన్ తోటి వస్తుంది ఆండ్రాయిడ్ లెవెన్ తో వస్తుంది ఈ స్ట్రెక్ కూడా చూడొచ్చు ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ చూడొచ్చు ఇంకా నేను డిస్ప్లేలో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి కూడా ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను మిగతా అన్ని రెగ్యులర్గా వచ్చే మొబైల్ శాంసంగ్ మొబైల్స్ లాగానే ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో నేను లైట్ మోడ్ చేంజ్ చేసి చూపించేస్తాను మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది ఇంకా ఐ కంఫర్ట్ షీల్డ్ స్క్రీన్ మోడ్ అంటే నేను వివిడ్ పెట్టి పెట్టాను మీరు నేచురల్ పెట్టుకోవచ్చు న్యాచురల్ పెడితే కొంచెం కలర్ సాచురేషన్ తక్కువ ఉంటుంది వైట్ బ్యాలెన్స్ అవన్నీ మీరు చేసుకోవచ్చు ఇంకా కూడా అడ్వాన్స్ సెట్టింగ్స్లో మొత్తం ఫైన్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇదంతా రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ రెగ్యులర్గా వచ్చే సామ్సంగ్ మొబైల్స్లో వచ్చే సెట్టింగ్స్ ఇంకా స్టోరేజ్ అంటే ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కదా ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీలో ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ జీబీ యూజ్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ వరకు మీరు ఫైవ్ ట్వెల్వ్ జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని ఇంకా మీకు ర్యామ్ అంటే ఇది ఎయిట్ జీబీ వేరియంట్ కదా ఫోర్ పాయింట్ వన్ జీబీ అవైలబుల్ ఉందని అక్కడ మీకు పైన చూపిస్తుంది ఇంకా ఇందులో వచ్చేసి బ్యాటరీ చాలా పెద్ద బ్యాటరీ ఉంది సెవెన్ థౌసండ్ మిలియామ్ పిర్ అవర్ బ్యాటరీ ఇది యాక్చువల్గా యూత్ని టార్గెట్ చేసి యంగ్స్టర్స్కి ఏమేమి కావాలి ఆ విధంగా ఎఫ్ సిరీస్ అంతా అట్లనే ఉంటుంది కదా ప్రీవియస్లీ ఎఫ్ ఫార్టీ వన్ వచ్చింది ఇది ఎఫ్ సిక్స్టీ టూ యంగ్స్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే పవర్ఫుల్ బ్యాటరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇంకా మీకు కెమెరా మంచి క్వాలిటీ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అది కూడా ఇందులో మీకు ఐఎంఎక్స్ సిక్స్ ఎయిట్ టూ సెన్సర్ ఉంది వన్ బై వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ది ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ది అంటే చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇక్కడ మీరు మోర్ సెట్టింగ్స్లో బిగ్స్ బివిజన్ ఏఆర్ జోన్ ఏఆర్ డూడల్ ప్రో ప్యానరామా ఫుడ్ నైట్ మ్యాక్రో పోర్ట్రేట్ పోర్ట్రేట్ వీడియోలో కూడా ఉంది ప్రో వీడియో కూడా ఉంది సూపర్ స్లో మోషన్ స్లో మోషన్ హైపర్ ల్యాబ్స్ అసలు ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను కదా కానీ నాకు కెమెరా సిమిలర్ ఎం ఫిఫ్టీ వన్ ఉండింది కదా సేమ్ దానిలాగానే అనిపిస్తుంది కెమెరా ఇందులో సూపర్ స్టడీ షాట్ కూడా ఉంది మీకు కానీ సూపర్ స్టడీ షాట్ ఆన్ చేసుకుంటే మీకు ఫుల్ హెచ్డీలోనే వీడియో షూట్ చేస్తుంది మీకు కేలో సూపర్ స్టడీ షాట్ ఆప్షన్ లేదు కానీ నేను అదే పెట్టి యూజ్ చేస్తాను ఎందుకంటే మనకు గింబల్ పైన వచ్చినట్టు వస్తుంది ఇంకా ఫోటో సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు రేషియో చూడవచ్చు త్రీ ఈస్ట్ ఫోర్లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఆప్షన్ ఉంది ఇంకా వేరే ఆస్పెక్ట్ రేషియో రేషియోస్లో కూడా షూట్ చేయొచ్చు ఇక్కడ జూమ్ రేంజ్ చూడవచ్చు వైడ్ మీకు వైడ్ అంటే వన్ ట్వంటీ త్రీ డిగ్రీస్ వైడ్ యాంగిల్ వ్యూ ఉంది నార్మల్ ఇంకా టెలి టెలి మీకు ఇక్కడ చూడవచ్చు ఎక్సలెంట్ మీకు మూడు కెమెరాస్లో స్విచ్ చేసినప్పుడు కూడా కలర్ సాచురేషన్ కానివ్వండి లేకపోతే వైట్ బ్యాలెన్స్లో ఎలాంటి తేడా లేదు ఎక్సలెంట్ ఉంది అన్నీ మ్యాచ్ ఉన్నాయి ఇమేజ్ క్వాలిటీ దాని అంటే కలర్ టోన్స్ అవన్నీ ఏ కెమెరాకి స్విచ్ చేసుకున్నా కానీ మ్యాచింగ్ ఉన్నాయి కొన్ని వేరే ఫోన్స్లో వైడ్ కెమెరాకి వెళ్ళేసరికి కొంచెం షిఫ్ట్ అవుతుంది కదా ఇందులో అట్లా లేదు ఇక్కడ కెమెరా వేరే సెట్టింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు అది హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ది హెచ్ఈవీసీ కూడా వీడియో షూట్ చేసుకోవచ్చు వీడియో స్టెబిలైజేషన్ ఆటో హెచ్డిఆర్ అవన్నీ ఆల్మోస్ట్ స్ట్ వేరే శాంసంగ్ ఫోన్లలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి మొత్తం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది నాకు కానీ ఇంకా కొంచెం ఇంకా తక్కువ ఉంటే చూడాలి మనం ఇప్పుడు వాళ్ళు లాంచ్ అయిన తర్వాత ప్రైజ్ ఏం అనౌన్స్ చేస్తారో అది అనౌన్స్ చేసిన తర్వాత నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఇక్కడ నేను డిస్ప్లే క్వాలిటీ అది కూడా నేను యూజ్ చేశాను కదా టూ త్రీ అవర్స్ నాకు ఎక్సలెంట్ అనిపించింది స్పీకర్ క్వాలిటీ కూడా ఓకే అనిపించింది కానీ కొంచెం అవుట్పుట్ తక్కువ అనిపించింది మీకు నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి మీకు డెమో కూడా చూపించేస్తాను ఎందుకంటే ఎగ్జాక్ట్ డిస్ప్లే కలర్స్ ఇంకా కాంట్రాస్ట్ అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా యూత్ కి డెఫినెట్లీ నచ్చేలాగుంది మొబైల్ ఫోన్ Heelage, We've got you on go. scope. This is a big operation. It's gotta be. Hundreds of felons escaped from the raft last year. Now it's time to move them back in. Police aren't taking any chances, especially not with our guest of honor. Getting a lot of interference here. One of those guys who helped Doc Doc in there? I think so. Could be Vulture, could be Scorpion, could be someone bigger. Okay, we got a problem. I just beat the worst. శ్రీనివాస్ నేను రెండు రోజుల కింద సోనీ పిఎస్ ఫైవ్ గేమ్ కన్సోల్ అన్బాక్స్ చేశాను కదా అంటే సేమ్ డే మన ఇండియాలో లాంచ్ అయింది మనం డే వన్ కన్జ్యూమర్ యూనిట్ అన్బాక్సింగ్ చేశాను అయితే అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ సిక్స్టీ టూ ఫుల్ ఆన్ స్పీడీ ఫోన్ అని వాళ్ళు ట్యాగ్ లైన్ ఇచ్చారు అంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఎగ్జినోస్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ తోటి అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ కెమెరా సూపర్ ఉంది డిస్ప్లే సూపర్ ఉంది ఇంకా చూడాలి దీనికి మన యూత్ నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుందో మీకు ఎట్లా అనిపించింది మొబైల్ ఫోన్ మీరు కమెంట్స్ సెక్షన్లో రాయండి ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బిల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్